తూర్పు గోదావరి జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరంలో వేంచేసి ఉన్న గౌరీ శంకరుల ఆలయంలో ఉన్న గౌరీదేవి అమ్మవారికి పసుపు కుంకుమ స్వీట్లు పిండి వంటలతో ఘనంగా సారి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జ్యోతుల చంటబాబు అమ్మవారిని దర్శించుకుని కావిడితో నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కాళ్ల దొంగబాబు ఆడారి శ్రీను మాట్లాడుతూ జగపతి నగర గ్రామ మహిళలు తమ ఇంటి వద్ద తయారు చేసిన వివిధ రకాల పిండి వంటలతో పండ్లు పలాహారాలను శిరస్సును దాల్చి బుర ప్రదర్శన చేసి అమ్మవారికి సారే సమర్పించారని చెప్పారు. ఎల్లప్పు నర్సరావు దంపతులు ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మరియు గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించినప్పటి నుండి ఘనంగా గౌరీదేవి సంబరాలు జరుపుతున్నారని తెలిపారు. గ్రామ ప్రజలందరినీ అమ్మ చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కర్రీ సూర్యప్రసాద్, సెక్రటరీ ఆళ్ల బాబులు, ఆళ్ల రాఘవులు, ఎంపీపీ తోట రవి, వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి, జడ్పీటీసీ తోట గాంధీ, తోట విష్ణుమూర్తి, భూపాలపట్నం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.